ప్రభుత్వ ఆదేశాల మేరకు నెల్లూరు జిల్లా సీతారామపురంలో గత 4 రోజులుగా మాండుసు తుఫాను కారణంగా దెబ్బతిన్న పంటలను ఏవో చెన్నారెడ్డి మంగళవారం పరిశీలించారు. నష్టపోయిన పంటలతో పాటు రైతులను గుర్తించి నష్టం అంచనాలను సిద్ధం చేసి నివేదికలను ప్రభుత్వానికి ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో 40 ఎకరాలలో రైతులు వరి పండిస్తున్నారని, అందులో సుమారు 10 ఎకరాల తుఫాను దాటికి కోత దశలో కొంతమేర పంటకు నష్టం వాటిల్లిందన్నారు. పంట పొలాల్లో వర్షపు నీరు నిలవడంతో వరి పంట నెలకొరిగి మొలకెత్తి పరిస్థితి చేరుకుందన్నారు. విఏఎల్ ద్వారా 33% కంటే ఎక్కువ నష్టపోయిన రైతులను గుర్తించి నివేదికలు తయారు చేసి ఉన్నతాధికారులకు పంపడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ నారాయణ, విఐఏలు లక్ష్మీనారాయణ, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. పి చెన్నారెడ్డి, మండల వ్యవసాయ అధికారి సీతారాంపురము. గత 4 రోజుల నుంచి కురుస్తున్నటువంటి మాండూస్ తుఫాను వలన పంటలన్నీ కూడా కొంచెం దెబ్బతినడం కూడా జరిగింది. ముఖ్యంగా మన మండలంలో 40 ఎకరాల్లో వరి సాగు చేయటం కూడా జరిగింది. వీటిల్లో సుమారుగా 10 ఎకరాల్లో కోతకొచ్చిన దశలో పంట కూడా పడిపోవటం కూడా జరిగింది. ఆ గ్రామానికి సంబంధించినటువంటి విఏలందరినీ కూడా విజిట్ చేసి దాన్ని 33% కంటే ఎక్కువగా పంట గిన నష్టం కింద జరిగినట్లయితే దానంతా కూడా పంట నష్టం కింద నివేదికలు తయారు చేసి పై అధికారులకు కూడా పంపడం జరిగింది. ఈ నెల 20-21 తేదీ కల్లా నివేదికలు అన్నీ కూడా సిద్ధం చేయమని మా యొక్క ఆదేశించడం కూడా జరిగింది విఏలందరినీ కూడా. నేటి 2022 డిగ్రీ ఫలితాల్లో రాష్ట్రంలో మరెవ్వరూ సాధించలేని అద్భుత ఫలితాలతో చరిత్ర సృష్టించింది కృష్ణ చైతన్య. బిఎస్సిలో ఏకంగా 100% మార్కులతో కృష్ణ చైతన్య స్టేట్ రికార్డ్. బీసీఏలో 99.5%, బీబీఏలో 98.5% మరియు బీకామ్ లో 96.5% మార్కులతో అన్ని గ్రూపుల్లోనూ యూనివర్సిటీ టాపర్ గా మరోసారి చరిత్ర సృష్టించింది కృష్ణ చైతన్య. అంతేకాదు, ఒక్క థర్డ్ ఇయర్ లోనే 90% పైగా మార్కులతో 758 మంది, 75% కంటే పైగా మార్కులతో ఏకంగా 1319 మందితో రికార్డు సృష్టించింది కృష్ణ చైతన్య. కృష్ణ చైతన్య విద్యా సంస్థలు, నెల్లూరు.